తర్వాత సంగతులన్నీ త్వరగా కానిచ్చి శివని కాపురానికి పంపి వారితో పాటు సౌజన్యని వెతకడానికి బయలుదేరారు శివ వాళ్ళ నాన్న పెదనాన్న. కార్లో కూర్చున్నారు కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సౌజన్య ఏమైంది అన్న కంగారు తప్ప ఎవరికీ వేరే ఆలోచన లేదు. ఇక ఇంతలో శివ పక్కనున్న రమాకాంత్ని చూసి ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అంది. తీసుకోండి అంటూ ఇచ్చాడు అతను. సంజన వాళ్ళ అక్క నెంబర్కి కాల్ చేస్తూనే ఉంది, ఎవరూ ఎత్తలేదు. ఇక ఆలోచించి ఆలోచించి తన ఫోన్కి కాల్ చేసింది. రింగ్ అయింది. రెండుసార్లు చేశాక మూడోసారి ఫోన్ ఎత్తి హలో అని అంది సౌజన్య. అక్క నువ్వేనా అంది శివ. హా నేనేనే, నీ బుర్ర పనిచేయడానికి ఇంత టైం పట్టిందా కోతి అని అంది. ఎక్కడున్నావు ఇప్పుడు అని అడిగింది శివ. ఏమైందే, ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది సౌజన్య. హా బాగానే ఉన్నారు, ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చేయి అని ఫోన్ పెట్టి పక్కకు తిరిగి చూసేటప్పటికీ తననే చూస్తున్న రమాకాంత్ అతని డ్రైవర్ కనిపించారు. అతను అంత కోపంగా చూస్తూ నీకు ముందే తెలుసా మీ అక్క వెళ్ళిపోతుంది అని అన్నాడు. లేదండి నాకు తెలియదు, పొద్దున్నుంచి నేను నా ఫోన్ వాడలేదు, అక్క ఫోన్ ఇక్కడే పెట్టింది, దానికేం బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఎక్కడికైనా ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం, ఇప్పటిదాకా కనీసం ఆలోచించే అవకాశం కానీ సమయం కానీ నాకు ఎవరూ ఇవ్వలేదు, ఇప్పుడే ఆలోచన వచ్చి నా నెంబర్కి ఫోన్ చేశాను, లక్కీగా కలిసింది అంతే అంది శివసంజన. కార్ రమాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చింది. కొత్త దంపతులు కిందకు దిగగానే మంగళహారతులిచ్చి గుమ్మం దగ్గర ఒకరి పేరు ఒకరిని చెప్పు అని చెప్పారు. అయ్యో నాకు ఇతని పేరు తెలీదు ఎలా అని కార్ మీద పేర్లు రాసిన కాగితం ఉంటుందేమోనని చూసింది శివ. కానీ చింపేసినట్టుగా ఉన్న కార్ అద్దం కనిపించి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకుని నిల్చుంది శివ. నేను మా ఆవిడ వచ్చాం, తలుపు తెరవండి అన్న రమాకాంత్ మాట విని శివ కూడా నేను మా వారు వచ్చాం, తలుపు తెరవండి అని అడుగుతుంటే అబ్బాయి పేరు చెప్పమ్మా అంటూ అడిగారు వారంతా. అప్పుడు చిన్నగా రమాకాంత్ అన్న అతని పెదవులని చూసి తల వంచుకున్న శివ నేను రమాకాంత్ గారు వచ్చాం, తలుపు తెరవండి అని అడిగింది. అందరూ లోపలకు వెళ్ళి కూర్చున్నాక రమాకాంత్ చిన్నగా నీ పేరు అని అడిగాడు శివ చెవిలో. మీకు నా పేరు తెలియదా అని అడిగింది ఆశ్చర్యంగా శివ. తెలిస్తే నిన్నడగడం ఎందుకు అని అడిగాడు రమాకాంత్ నవ్వుతూనే. శివ సంజన, అందరూ శివ అని పిలుస్తారు అంది శివ. నన్నంతా కాంత్ అంటారు, అమ్మ చిన్న అని పిలిచేది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిలు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనకు ఇచ్చిన విడిదిలో నిద్రపట్టక చాలాసేపు చూసి రాత్రి ఇంటి మేడ మీదకు వెళ్ళి ఓ పక్కన కూర్చొని ఆకాశంలో చూస్తూ కూర్చుంది శివ. కింద ఏదో చప్పుడైతే కంగారుగా చుట్టూ చూసింది. ఎదురుగా మేడ మీద పడుకొని తననే చూస్తున్న రమాకాంత్ కనిపించాడు. లేచి వెళ్ళబోయిన శివ చెయ్యి పట్టుకున్నాడు కూర్చో అన్నట్టు. తప్పదు అన్నట్టు కూర్చుంది శివ. ఏం ఆలోచిస్తున్నావు అంతలా అంటూ అడిగాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. అక్క గురించి పెళ్ళి గురించి, ఇది నా పెళ్ళిలా అంత త్వరగా మారిందేంటా అని అంది శివ. పెళ్ళి గురించే ఆలోచిస్తున్నా, ఎటువైపు నుంచి ఎలా మారిందా అని. అక్క ఇంటికి వెళ్ళిందో లేదో అంటూ కళ్ళనీరు పెట్టుకుంది శివ. దాని గురించే కాదు, ఎందుకో బాగా ఏడవాలని ఉంది, వచ్చాను పైకి అని అంది శివ. వెళ్ళిందైనా, నువ్వు కనిపెట్టావుగా మీ అక్కని, కాకపోతే ఇంకో 2 రోజుల్లో తన పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు మా నాన్న అన్నాడు రమాకాంత్. మళ్ళీ పెళ్ళ ఎవరితో, ఇంకా మారలేదా మా పెద్దనాన్న, ఎందుకు అంత కంగారు, అక్క ఎంతవరకు వెళ్ళగలదో తెలియలేదా ఆయనకి, మిమ్మల్ని కట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా ధైర్యంగా వెళ్ళిపోయింది, ఆ టైంలో చేయడం తప్పే కానీ తర్వాత జీవితమంతా బాధపడేవారు తను మీరు కూడా అని అంది శివ. తను ఎక్కడికి వెళ్ళలేదు శివ, పెళ్ళి ఇష్టం లేదు అంటూ నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్పింది, మరి ఇప్పటిదాకా ఏం చేశారు అని అడిగాను నేను. తను చెప్పినా వాళ్ళు తన మాట వినలేదని చెప్పింది. ఒక అమ్మాయి
ఇంత తెగేసి చెప్తుంటే ఏం చేయాలో తెలియలేదు. నాకు చెప్పి ఆమె లగేజ్ తీసుకొని బయలుదేరింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంది. అది చూసి నా ఫ్రెండ్ని పంపాను. మీ అక్క వాడి దగ్గరే ఉంది, పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నా, కానీ దానిలో నిన్ను ఇరికిస్తారు అనుకోలేదు. నువ్వంటే ఇష్టం లేదు అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను మాత్రం సుఖపడేదేముంది, కానీ ఆ అవకాశం నీకు లేకుండా పోయింది, ముఖం కందిపోయినట్టు అన్నాడు. ఎప్పటికైనా జరిగేదేగా పెళ్ళి, కాకపోతే ఓ అద్భుతమైన జ్ఞాపకంగా ఉంటుంది అందరికీ, కానీ నాకు అనుకోకుండా జరిగింది. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా అంటూ ఆగింది శివ. ఏమిటి అన్నట్టు చూశాడు అతను. మన మధ్య బొత్తిగా దారుణం జరిగిపోయింది, కొంచెం బావామరదల్లా ఉందామా, మరీ మొగుడు పెళ్ళాంలా కాకుండా. నాకు చాలా టెన్షన్గా ఉంది మా అక్క విషయంలో, కొంచెం అర్థం చేసుకోండి. మీరు మా పెదనాన్న ఫ్రెండ్ అబ్బాయి, అలా కలుసుకున్నామనుకుంటే కొంచెం తేలికగా ఉంటుంది అని అంది శివ. అదంతా సరే, మరి నీకు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాడు అతను అల్లరిగా. ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఎలాగో రిజిస్టర్ చేయించాలి కదా, అత్తయ్య గారిని సాక్షి సంతకం చేయమంటే సరి అని అంది తనువుకోకుండా. సరిపోయింది, రెడీగానే ఉందా ప్లాన్ అంటూ అడిగాడు అతను. పని చేయడం రాని వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇంకో సర్దుబాటు సిద్ధంగా ఉండాలి కదా, లేకపోతే దొరికిపోతాం అంది నవ్వుతూ శివ. మీరు ఏమనుకోకపోతే కొంచెం ఫోన్ ఇవ్వండి, అక్కతో మాట్లాడాలి. ఎన్ని తిట్లు తింటుందో పెద్దనాన్న దగ్గర, అయినా ఇంత తొందరగా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? నాకు తెలియదు శివ, మీరు ఎలా అనుకున్నారో నా స్థితి అదే. కాకపోతే తెలిసిన అమ్మాయి, మీ పెదనాన్నగారు మా నాన్నగారు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. పైగా అందరిలా నేను జాబ్ చేయట్లేదు కదా, ఆ విషయము ఆమెకు తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కానీ మీ అక్క మాటలు అనుకోకుండా నా ఫ్రెండ్ సమీర్ మీ అక్కని చూడాలని వచ్చి విషయం విని నాతో చెప్పాడు. అందుకే మీ అక్క కనబడగానే మరీ రచ్చ కాకుండా ట్రై చేశాను. మీ అక్క కూడా నేను ఇక్కడికి వెళ్తున్నా అని రాసే వెళ్ళింది, అక్కడికే వెళ్ళింది. కాకపోతే అర్ధరాత్రి ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేక వాడితో పంపాను అంతే అని అన్నాడు. ఇక్కడ మీ అక్క చేసింది కొంచెం మంచి పనే, మీ వాళ్ళు నో అనగానే తను నన్ను కలిసి విషయం చెప్పింది. అలా కాకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే గనక చాలా గోలయ్యేది, అందుకే మీ వాళ్ళు వెంటనే మీ అక్క పెళ్ళిని నీ పెళ్ళిలా మార్చేశారు. మీ పెదనాన్న మాట మీ నాన్నగారి మాట ఒకటే కాబట్టి ఆయన ఒప్పుకోవడం, మా నాన్నగారు అర్థం చేసుకోవడం జరిగాయి. కాకపోతే మరీ పేరు కూడా తెలుసుకోలేకపోవడం దారుణం అని అన్నాడు. ఇక అక్కకి ఫోన్ చేసి అక్క అనగానే, సారీ శివ, నువ్వు బుక్ అవుతావు అనుకోలేదు, అనుకుని ఉంటే వెళ్ళేదాన్ని కానే, అర్థం చేసుకో అంది సౌజన్య. ఇప్పుడు ఎలా ఉన్నావే అక్క, మళ్ళీ పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టారట పెద్దనాన్న అని అంది శివ. అవునే, మీ కాంత్ వాళ్ళు చూసిన సంబంధమే, నన్ను ఎవరూ వదిలేలా లేరు. మన వార్డెన్ చేత రూమ్ బయట తాళం వేయించారు, ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు. చెవిలో దూదితో సిద్ధంగానే ఉన్నా అనుకో, మా నాన్న గురించి నీకు తెలియదా ఏంటి, ఇంతకీ నువ్వెలా ఉన్నావే అంది. ఇప్పుడు బాగానే ఉన్నానే, తను ఇక్కడే ఉన్నారు, నాకు ఫోన్ కూడా లేకుండా చేశావు, చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. నీకు తెలుసా, నాకే కాదు అతనికి నా పేరు తెలీదు, మంచి కామెడీ జరిగింది తెలుసా అని అంది శివ. తింగర్ది అనుకుని తల కొట్టుకుంటూ కిందికి దిగిపోయాడు కాంత్. ఏ నిజం చెప్పవే, పెళ్లి కొడుకు పేరు కూడా తెలియదా నీకు, అక్కడకు అమ్మ వాళ్ళు నిన్నే తిప్పారు కదా అంది సౌజన్య.